శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాత్. మీనరాశి వారికి జూన్ మాసం మొదటి 15 రోజులు ఈ విధంగా ఉంటుంది. కానీ విషయానికి వచ్చినప్పుడు మీనరాశి నుండి చూస్తున్న చతుర్థంలో మనకు శుక్రకర్మతి తృతీయంలో రవి కనిపిస్తాడు. అదేవిధంగా పంచమంలో రాహు కనిపిస్తాడు. అదేవిధంగా అష్టమంలో మనం చూసినసరికి గురువు కనబడతాడు. రాజ్యంలో శని, లాభంలో కుజుడు. ఏం జరిగినా ఎలా జరిగినా నాకు లాభమే కావాలని ఆలోచన పెట్టుకుంటూ ఆస్తిని ఎలా సంపాదన చేయాలని చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయిపోతాడు. అంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉండి ఈ కాగితంలో సంతకం పట్టలేదు, ఆ కాగితంలో సంతకం పట్టలేదు, అలానా శాంక్షన్ కాలేదు, ఎన్ఓసీ రాలేదు, ఇలాంటి మూడు టెన్షన్స్లో ఉండి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని తను సొంతం చేసుకున్నాను ఇబ్బంది పడుతున్న వాడికైతే మీనరాశి వారికి 15 రోజులు సక్సెస్ఫుల్ అయిపోతుంది. బ్యాంకు నుండి లోన్ శాంక్షన్ కాలేదని తిక్కుమక పడుతూ ఇబ్బంది పడుతున్న వాడికి బ్యాంక్ లోన్ శాంక్షన్స్ అయిపోతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో ఒక మార్క్ తగ్గిపోయిందేమో బాధపడుతుంటే ఆ ఒక మార్క్ తగ్గిన దానికి కూడా కొంత ఫలితం కనబడుతూ మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సెక్టర్లో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా సక్సెస్. ఎల్ఐసి ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో రన్ చేసేవాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ ఉంటే హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, సీడ్స్, విత్తనాలు వ్యాపారం చేసే వాళ్ళకు, భూస్వామి మీద ఆధు భూస్వాములకి, వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యంలో ఉన్న శని యొక్క ఆదరణ అయితే బాగా కనిపించే అవకాశం ఉంటుంది. అంచేత భయపడట్లేదు. లగ్నాధిపతి రహస్యాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అది ఒక యోగంగానే ఇక్కడ ఫలితం అనేది అక్కడ శుక్రుడు ఇంట్లో ఉండడం వల్ల కొంత ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కాకుండా రవి మూడో ఇంట్లో ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం ఒక యోగంగా ఉంది కాబట్టి సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం మధ్యకాలంలో చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకు వారిని మార్కులు ఎక్కువగానే వచ్చే కాంపిటేటివ్ సక్సెస్ఫుల్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన సూర్య ఆరాధన, ఓం గుణి సూర్య ఆదిత్యం, సూర్య మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సూర్యగ్రహణాల యొక్క సూర్య కటాక్షం వల్ల, ఆదిత్యుడి యొక్క కటాక్షం వల్ల అంత నష్టమును తీసుకుపోయి యోగంలో కూర్చోబెట్టే అవకాశం, సత్ఫలితం రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.